2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రుద్రంగి మండల కేంద్రంలోని చెరువులతో పాటు మానాల గ్రామంలోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రుద్రంగి మండల కేంద్రంలోని గోలెపులొద్ది చెరువు పూర్తిగా నిండిపోయి 3 రోజుల నుంచి అలుగు దూకుతుంది. గ్రామంలోని నందివాగు సుమారు 30 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున వరద నీరు పడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మానాల గ్రామంలోని గొర్రెగుండం చెరువు భారీ వర్షాల వలన పొంగి పొర్లుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు ఇంత భారీ ఎత్తున కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పొంగి పొర్లుతున్న చెరువులను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది. రుద్రంగి గ్రామంలో మరి మబ్బుల 5 గంటల నుంచి స్టార్ట్ అయితే కనీసం ఒక 3 గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మరి పైన నాగర్ చెరువు నుండి కానీ ఇక్కడ గోలపులొద్ది చెరువు నుండి కానీ మత్తలు దూకి భారీ ఎత్తున నీళ్లు రావడం జరిగింది. పొలాలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు అరేతలకు వచ్చాయి. అదేవిధంగా ఈ భూమిలోని రైతులు కూడా గొర్రెలను ఆక్రమించుకోవడం వల్ల ఇవాళ ఈ రకంగా మనకు పొలాలు కూడా చెడిపోతున్నాయి. అది రైతులేదా ఇది రైతులేదా కావున రైతులందరూ దయచేసి గొర్రెలు మాత్రం ఎవరు కలపద్దు. చాలా మటుకు గొర్రెలు కలిపారు, తెగి పొలాలకి వస్తున్నాయి. ఈ గొర్రెలు అన్యాక్రాంతం కావడం చాలా అన్యాక్రాంతం గురి కావడం చాలా బాధాకరం. ఇప్పుడు పొలాలు చేతులు కాలంగా ఆకులు పట్టినట్టు అవుతుంది. అప్పుడే గొర్రెలు విడలు వేసుకుంటే ఇప్పుడు పొలాలు ఇంత నష్టం జరిగిపోవు. కావున అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఆ గొర్రెను ఎప్పటిలేగా మరమ్మతులు చేపట్టి మరి పంటలు కూడా చాలా పర్యాటకులకు వచ్చే నష్టం జరిగినాయి. కావున ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.